ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పదమూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి బుకింగ్ యువర్ సీట్ థౌజండ్ రూపీస్ నియర్ ఇంద్రలార్జ్ లక్ష్మీనగర్ గోదావరి గోదావరికని డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ అండి స్టేట్ వచ్చేసి తెలంగాణ సెల్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ పదమూడు మూడు ట్వంటీ ట్వంటీ వన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి బుకింగ్ యువర్ సీట్ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ సపోర్టెడ్ సార్ థర్టీ టూ జీబీ కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే మా దగ్గరకి రాని వారికి థర్టీ టూ జీబీ కోర్సులో థర్టీ టూ జీబీలో కోర్స్ అంతా కూడా మేము లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ సపోర్ట్ దానికి కూడా ఉంటుంది సార్ యువర్ టీవీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటే మీకు ఏమైనా టీవీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ తీసుకోవడానికి మెంబర్షిప్ జైన్ కావాలి ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ సిక్స్ మంత్స్ సపోర్టెడ్ సార్ మా దగ్గరికి వచ్చిన వారికి ఫ్రీగానే ఉంటుంది అదర్ అదర్ పీపుల్కి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ చెల్లించాలి సో సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ సో ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎల్సిడి ఎల్ఈడి టీవీ బుక్ ఆఫ్టర్ వన్ మంత్ రిలీజ్ అంటే వన్ మంత్ తర్వాత మేము రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫాస్ట్గా అడ్వాన్స్డ్గా బుకింగ్ చేసుకున్న వారికి ఓన్లీ థౌజండ్ రూపీస్కే బుక్ మీ కొరియర్లో పంపించడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు మన కోర్స్ వచ్చేసి మదర్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ సార్ సో ఎడాప్టర్ నుండి టువల్ట్ అండ్ ఫోర్టీన్ ఓల్డ్ అండ్ నైన్టీన్ ఓల్ట్ సో ఎడాప్టర్ నుంచి రావడం జరుగుతుంది సో మనం ఎగ్జాంపుల్గా మనము టువల్ట్ అడాప్టర్ తీసుకుందామండి సో ఇది మెయిన్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ సార్ సో ఇది రెండు సార్లు చేశాను ఇప్పుడు నేను ఇంకా కూడా రీసెట్ కోసం చెప్తున్నాను సో ఇక్కడ అడాప్టర్ నుంచి మనకు ముందుగా టూ వోల్ట్ అనేది ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్కు రావడం జరుగుతూ ఉంటుంది టూ వోల్ట్ నుంచి ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్కు రావడం జరుగుతూ ఉంటుంది ఫైవ్ ఓల్ట్ రెగ్యులేటర్కు రావడం జరుగుతుంది ఫైవ్ ఓల్ట్ రెగ్యులేటర్ అనేది టూ ఓల్ట్ను మనకు ఫైవ్ ఓల్ట్ రెగ్యులేటర్కి ఇస్తే ఫైవ్ గా మారుతుంది ఫైవ్ గా మారిన తర్వాత ఆ ఫైవ్ ను కాస్త ఇన్పుట్ మనం త్రీ పాయింట్ త్రీ రెగ్యులేటర్కి ఇస్తే త్రీ పాయింట్ త్రీ నుంచి త్రీ పాయింట్ త్రీగా మారి త్రీ పాయింట్ త్రీ రెగ్యులేటర్ నుంచి త్రీ పాయింట్ త్రీగా మారి త్రీ పాయింట్ త్రీ అనేది ఎంసీఐసికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇదే త్రీ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ టూ రెగ్యులేటర్ ఐసీ వాడి వన్ పాయింట్ టూ వోల్టేజ్ ఎంసీఐసికి పంపిస్తాయి ఈ రెండు వోల్టేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు వోల్టేజ్ ఏంటి అంటే త్రీ పాయింట్ త్రీ అనేది ఏమో ఎంసీఐసి లోపల ఆస్ లీటర్ అనే సెక్షన్ ఉంటుంది దానికి కావాల్సిన సప్లై వీకోర్ అనేది వీకోర్ సప్లై అనేది ఐసీ మొత్తానికి సప్లై అంటే వన్ పాయింట్ టూతో మనం మైక్రో ప్రాసెసర్ అనేది రన్ అవుతూ ఉంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది రన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా త్రీ పాయింట్ త్రీ చూడండి త్రీ పాయింట్ త్రీ మనకు త్రీ పాయింట్ త్రీ చూడండి తూ త్రీ పాయింట్ త్రీ ఫ్లాష్ ఐసికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఫ్లాష్ ఐసికి ప్లస్ త్రీ పాయింట్ త్రీ ఎంసీఐసీకి వన్ పాయింట్ టూ ఎంసీఐసికి వెళితే అప్పుడు మైక్రో ప్రాసెసర్ బాగున్నట్లయితే క్రిస్టల్ ఆస్లడర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇదే త్రీ పాయింట్ త్రీ రీసెట్ సర్క్యూట్ కూడా వెళ్తుంది సో రీసెట్ సర్క్యూట్ అనేది ఇక్కడ ఐసీ వాడతాడు లేదా ట్రాన్సిస్టర్ వాడతాడు ఇక్కడ త్రీ పాయింట్ త్రీ లేదా జీరో వోల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సో ఇక్కడ మనకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇక్కడ యాక్టివ్ హై రీసెట్ అని ఉన్నది కదా యాక్టివ్ హై రీసెట్ సర్క్యూట్ అనేది ఏమో ఫస్ట్ మనకు త్రీ పాయింట్ త్రీ వోల్టేజ్ ఇచ్చి మన కెపాసిటర్ ద్వారా డివైడర్ సర్క్యూట్ వాడి రీసెట్ వాడతాడు అక్కడ జీరో వోల్ట్ వస్తుంది అంటే హై హై రీసెట్ అన్నప్పుడేమో కంపల్సరిగా జీరో వోల్ట్ వస్తుంది లో అన్నప్పుడు ఏమో త్రీ పాయింట్ త్రీగా వస్తుంది అంటే ఇక్కడ త్రీ పాయింట్ త్రీ లేదా జీరో వోల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఎంసీయుకు త్రీ పాయింట్ త్రీ వన్ పాయింట్ టూ తర్వాత రీసెట్ సప్లై ఈ మూడు వచ్చిన తర్వాత క్రిస్టల్ ఆసిలేటర్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆసిలేటర్ అనేది స్టార్ట్ అయ్యి సిఎస్ అనే సిగ్నల్ ఎంసీఐసికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సిఎస్ అని అంటే చిప్ సెలెక్ట్ చిప్ సెలెక్ట్ అంటే ఇప్పుడు ఫ్లాష్ని ఎనబుల్ ఎనబుల్ అంటే ఆన్ డిజబుల్ అంటే ఆఫ్ అంటే ఇక్కడ మనకు త్రీ పాయింట్ త్రీ ఉంటే ఇక్కడ సిఎస్ సిగ్నల్ అనేది వస్తే ఈ ఫ్లాస్ అసీ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు డి జీరో అంటే డాటా అవుట్పుట్ అనేది కూడా ఎంసీఐసి నుంచి ఫ్లాష్కి రావడం జరుగుతూ ఉంటుంది ఫ్లాష్లో సాఫ్ట్వేర్ ఎంత బాగుంటే చూసుకొని డాటా ఇన్పుట్ ద్వారా ఎంసీఐసికి పంపడం జరుగుతూ ఉంటుంది ఈ ఇన్పుట్ అవుట్పుట్ రన్ కావాలంటే క్లాక్ సహాయంతో ఈ డాటా రన్ అవుతూ ఉంటుంది డబ్ల్యూపీ అంటే రైట్ ప్రొటెక్షన్ అంటారు సో ఇదే ఈ విధంగా త్రీ పాయింట్ త్రీ అండ్ వన్ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ రీసెట్ లేదా జీరో వోల్ట్ ఇట్లా ఆస్ లెటర్ వచ్చిన తర్వాత సిఎస్ సిగ్నల్ అనేది డివోజ్ డిఓ సిగ్నల్ అనేది డిఐ సిగ్నల్ అనేది ఎంసీఐసికు రావడం జరుగుతూ ఉంటుంది అది క్లాక్ సహాయంతో రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్కు సప్లై అనేది రావడం జరుగుతుంటుంది ఇదే విధంగా మనకు ఎల్ఈడి అంటే రెడ్ లైట్ స్టాండ్ బై లైట్ వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ మనం గ్రౌండ్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ మనకు గ్రౌండ్ చేసిన తర్వాత లేదంటే మనకు రిమోట్ ద్వారా సెన్సార్ ద్వారా సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎనబుల్ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుందండి ఎనబుల్ వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది సో ఇక్కడ రన్ సప్లై అంటారు దీన్ని రన్ సప్లై అంటారు ఇక్కడ ఫైవ్ వోల్ట్ అనేది ముందుగా ఇచ్చి పెట్టాడు తర్వాత ఎనబుల్ అంటే ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎనబుల్ సప్లై వస్తే ఇక్కడ ఫైవ్ వోల్ట్ కాస్త త్రీ పాయింట్ త్రీగా మారి రన్ సప్లై అనేది ఎంసీఎస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మనము ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు మనం మోడల్ రూపంలో చెప్తాము ఇక్కడ అంతా ఓల్టేజ్ రూపంలో చెప్తాము అంటే ఇక్కడ అవుట్పుట్ సెక్షన్ అంతా బాగుందా లేదా అన్నది కూడా టన్ సప్లై అనేది చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ త్రీ పాయింట్ త్రీ ఉన్నట్లయితే మనకు స్టెబిలిటీగా వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ మాత్రం ప్రాబ్లం ఉన్నా డిజిటల్ ఎలక్ట్రానిక్లో ఏ సప్లై కూడా ఉండక నిలకడగా ఉండదు రివర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ రివర్స్ అనేది తీసుకుంటుంది అంటే అక్కడ స్టా స్టాండ్ బ్యాగ్గా వోల్టేజ్ ఉండదు అనమాట దీన్ని రన్ సప్లై అంటారు అంటే ఇక్కడికి అవుట్పుట్ బాగుందా లేదా మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లయితే అది మనకు అలాగే వోల్టేజ్ అనేది ఉంటుంది త్రీ పాయింట్ త్రీ దాంతోపాటుగా ఇక్కడ ఫైవ్ వోల్ట్ అనేది ర్యామ్ రెగ్యులేటర్కి కూడా ఇవ్వడం జరిగింది ఈ ర్యామ్ రెగ్యులేటర్లు మనకు నాలుగు రకాలు ఉంటాయి డీడిఆర్ వన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ డిడిఆర్ టూ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ డిడిఆర్ త్రీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ డిడిఆర్ ఫోర్ వచ్చేసి వన్ పాయింట్ టూ అంటే ఇక్కడ ఏ రెగ్యులేటర్ వాడినట్లయితే ఆ సప్లై అనేది ఎంసీఐసికి వెళ్ళడం జరుగుతుంది అంటే ఎంసీఐసికి ఎందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే మనకు ర్యామ్ వైస్ అనేది ఇందులో ఉంది కనుక అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ ఏది కానీ విత్ ర్యామ్ అనేది ఉంటుంది ఫ్లాష్ ఐసి ఒకటి ఉంటుంది అదేవిధంగా ఈ సప్లై వెళ్ళిన వెంటనే జీరో మైనస్ జీరో ప్లస్

ఇది క్లాక్ మైనస్ క్లాక్ ప్లస్ ద్వారా రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది త్రీ మైనస్ త్రీ ప్లస్ అంటే ఆర్ జీబీలు మూడు రన్ అవడం జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా బిఎల్ ఆన్ అడ్జస్టబుల్ అంటే అన్నీ కూడా మైక్రో ప్రాసెసర్ నుంచి బిఎల్ ఆన్ అండ్ అడ్జస్టబుల్ ఇన్వర్టర్ బోర్డుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ బిఎల్ ఆన్ వచ్చినట్లయితే బ్యాక్ లైట్ ఆన్ అవుతుంది ఇది బ్రైట్నెస్ అడ్జస్ట్ పిన్ అంటేనేమో బ్రైట్నెస్ మనకు ఇక్కడ కంపెనీ బోర్డులలో అడ్జస్టబుల్ ఉంటే మనం బ్రైట్నెస్ తగ్గించినప్పుడు తగ్గడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇన్వర్టర్ బోర్డు వేసినప్పుడు ఎప్పుడైనా అడ్జస్ట్ పిన్ మనకు ఇవ్వకుండా ఓన్లీ బిఎల్ ఆన్ పిన్ ఇచ్చామని అనుకోండి బ్యాక్ లైట్ రావడం జరుగుతూ ఉంటుంది కానీ అడ్జస్టబుల్ అనేది జరగదు అదేవిధంగా పాటుగా ప్యానల్ ఎనబుల్ వోల్టేజ్ ప్యానల్ ఎనబుల్ వోల్టేజ్ అండి ప్యానల్ ఎనబుల్ వోల్టేజ్ వస్తే ఇక్కడ కొంత సర్కిట్ అనేది ఉంటుంది ఇక్కడ కొంత సర్క్యూట్ అనేది ఉంటుంది ఇక్కడ సేమ్ ది సిచ్యువేషన్ సో ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ ఓల్ట్ కానీ ఇన్పుట్గా ఇస్తాడు ప్యానల్ ఎనబుల్ రాగానే ఇక్కడ ఎంత రెగ్యులేటర్ వాడాడో అంత అవుట్పుట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్యానల్ సప్లై త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఓల్ట్ టూ అలల్ట్ మూడు రకాలుగా ఉంటాయి మనకు ల్యాప్టాప్ అయినట్లయితే త్రీ పాయింట్ త్రీ ప్యానల్స్ ఉంటాయి ఎక్కువ శాతం మనకు జనరల్గా మన టీవీలు అయినట్లయితే ఫైవ్ ఓల్ట్ లేదా టూ అలర్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎడాప్టర్ నుంచి మనం ఫాల్ట్ ఫైండింగ్ చెప్పినట్లయితే స్టాండ్ బై రానట్లయితే ఫైవ్ వోల్ట్ త్రీ పాయింట్ త్రీ చెక్ చేసుకోవాలి స్టాండ్ బై రానట్లయితే ఎడాప్టర్ ఫైవ్ వోల్ట్ త్రీ పాయింట్ త్రీ రెగ్యులేటర్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్లాసైజ్కి సప్లై వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఓకే అదేవిధంగా స్టాండ్ బై ఈజ్ ఓకే బట్ నో రిలీజ్ అంటే మనకు త్రీ పాయింట్ త్రీ బాగానే ఉంది అనమాట వన్ పాయింట్ టూ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి తర్వాత రీసెట్ సర్క్యూట్ అనేది చెక్ చేసుకోవాలి అట్లా అదేవిధంగా క్రిస్టల్ కూడా చెక్ చేసుకోవాలి క్రిస్టల్ వచ్చేసి మనకు ఇన్పుట్ వచ్చేసి తక్కువ వోల్టేజ్ వస్తుంది అవుట్పుట్ వచ్చేది ఎక్కువ వోల్టేజ్ వస్తుంది ఈ విధంగా క్రిస్టల్ ఆస్ లీటర్ను కూడా మనము డిఎస్ఓ మీటర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు లేదంటే మల్టీమీటర్ ద్వారా ఒక వన్ సైడ్ చూస్తేనే తక్కువ వోల్టేజ్ ఉంటుంది ఇంకొక సైడ్ చూస్తేనే ఒక వన్ పాయింట్ టూ పాయింట్ తేడాతో మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకు చెక్ చేసుకోవాలి తర్వాత మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి స్టాండ్ బై రిలీజ్ బట్ స్టాండ్ బై అంటే స్టాండ్ బై అనేది మనకు రిలీజ్ అవుతుంది కానీ మళ్ళీ స్టాండ్ బై లెక్కువ లీక్ అప్పుడు మనకు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి తర్వాత మనకు ఎనబుల్ సప్లై అంటే రన్ సప్లై ర్యాంప్ సప్లై బిఎల్ ఆన్ ప్యానల్ ఎనబుల్ ఏమన్నా షార్ట్ ఉంటే ఆ విధంగా జరుగుతుందండి అంటే స్టాండ్ బై రిలీజ్ అవుతుంది వెంటనే స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ రన్ సప్లై కానీ ర్యామ్ సప్లై కానీ ప్యానల్ సప్లై కానీ బిఎల్ ఆన్ కానీ ఎక్కడ షార్ట్ ఉన్నా కూడా మనకు స్టాండ్ బై రిలీజ్ అయ్యి వెంటనే మనకు స్టాండ్ బై వెళ్తుంది అదేవిధంగా మనకు డాటా సప్లై అంతా కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ సో డాటా సప్లై అంతా కూడా ఈ విధంగా వోల్టేజ్ రావడం అనేది జరుగుతుంది ఈ వోల్టేజ్ మనకు వచ్చి స్టాండ్ బై రిలీజ్ అయినట్లయితే మదర్ బోర్డీస్ ఓకే అదే విధంగా అయినప్పటికీ మనకు పిక్చర్ రావడం లేదు అంటే ప్యానల్ ఎనబుల్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలండి ప్యానల్ ఎనబుల్ వోల్టేజ్ లేదా ప్యానల్ సప్లై చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది లేదంటే బిఎల్ ఆన్ అంటే బ్యాక్ లైట్ ఓకే ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా తెలిసిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనకు వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఈ విధంగా వోల్టేజ్ ఉండి మనకు పిక్చర్ రానట్లయితే అంటే స్టాండ్ బై రిలీజ్ అయ్యి మనకు పిక్చర్ రానట్లయితే దాంట్లో మనం ఏ ప్యానల్ అనేది ఉన్నదో ఆ ప్యానల్ యొక్క రెజలేషన్ యొక్క ఫాల్ట్ ఉంది అనమాట అంటే ఆ విధంగా మనకు సాఫ్ట్వేర్ వేసినట్లయితే మనకు పిక్చర్ అనేది రావడం జరుగుతుంది ఇదే సర్క్యూట్ను మనకు వన్ ఆర్ టూ పాయింట్ లోపట మనం చెక్ చేసడం ఏ విధంగా ఉంటుందో మా ఇన్స్టిట్యూట్లో నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఎనీ మదర్ బోర్డ్ ఎనీ మదర్ బోర్డ్ ఈ సర్క్యూట్ లెవెల్లో సర్క్యూట్ లెవెల్లో చెప్పడం ఉంటుంది చిప్ లెవెల్లో కూడా చెప్పడం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ